నివర్ తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ నగరాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి దీంతో అధికారులు ముంపునకు గురైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు నెల్లూరు నగరంలోని నలభై తొమ్మిదవ డివిజన్లో ముంపుకు గురైన వారికి స్థానిక బీఈడి కళాశాలకు తరలించి వారికి అన్ని వసతులు కల్పించారు నలభై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ రంగయ్య ఆధ్వర్యంలో బాధితులకు భోజన వసతి ఏర్పాటు చేశారు ముంపునకు గురైన ప్రాంతాల్లో అన్నిటిని తిరిగి యథావిధిగా చేసి అంతవరకు వారికి అన్ని వసతులు ఏర్పాటు చేశామని డివిజన్ ఇన్ఛార్జి రంగయ్య చెప్పారు అధికారుల సహాయ సహకారాలతో వరద బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు అదే కదా ఇది అక్కడ డౌన్లోనే కదా ఆ ఏరి పక్కనే మా ఇల్లు ముందు వచ్చేది మాకే నీళ్ళు మునిగిపోయింది అంతా ఇల్లు అంతా మునిగిపోయింది గుడ్డలన్నీ కొట్టుకొని పోయినాయి సామాను అంతా కొట్టుకుని పోయింది బాగుంది ఇస్తున్నారు బాగా అన్నం ఇక్కడ వరద బాధ్యతలకి వైసీపీ నాయకులు కలిసి అందరూ బీడీ కాలేజీలో షెటర్ ఇచ్చున్నారు వాళ్ళకి తగిన టయానికి భోజనము నాష్ట మధ్యాహ్నం రాత్రి వాళ్ళకి ఏం కావాలో వసతి పాలు పెరుగు కోడిగుడ్డు చిన్న పెద్దలకి అందరికీ ఏ ఒక్కడికి లోటు లేకుండా చేస్తూ ఉన్నారు చాలా మారి మంచి కార్యక్రమం